Hi friends, welcome back to our channel Superwoman House of Kitchen. ఈ రోజు మన రెసిపీ రాయలసీమ స్పెషల్ వెల్లుల్లి కారం. మనకి జలుబు చేసినప్పుడు లేదా నోరు బాగలేనప్పుడు ఇలా వెల్లుల్లిపాయ కారం తోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు టేస్టీగా తయారు చేసుకునే రెసిపీ ఈ ఎల్లిపాయ కారం రెసిపీ. మరి ఇలాంటి హెల్తీ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి మనం లేట్ చేయకుండా మన కిచెన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం ఈ రెసిపీ కోసం ఒక రోల్ తీసుకుందాము. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్లా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా జీలకర్రని దంచుకున్న తర్వాత 5 టేబుల్ స్పూన్ పచ్చికారం వేసుకోవాలి. ఈ రెసిపీ మిక్సీలో కన్నా కూడా ఇలా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పాసిబిలిటీ ఉన్నవాళ్ళు ఇంట్లో ఇలా రోట్లో చేసుకోండి, మంచిది. తర్వాత 5 టేబుల్ స్పూన్ కారానికి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కారం ఉప్పు రోకలతో నూరుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు తీసుకొని మనం పైన పొట్టు తీసుకొని నీట్గా ఈ వెల్లుల్లిపాయల్ని మనం కారంలో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. మనకి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ తీసుకొని రోట్లో ఉన్న మొత్తం కారాన్ని ఒకసారి కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ కారాన్ని డైరెక్ట్గా కూడా మనం అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదంటే నూనెతో కూడా తాలింపు వేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ కారాన్ని మనం తాలింపు ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూద్దాము. అందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాము. పాన్ హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, చిటికెడంత పసుపు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాడిపోకుండా తాలింపుని ఫ్రై చేసుకుందాము. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ ఎల్లిపాయ కారంలో వేసుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ ఎల్లిపాయ కారంలో కలవాలి కాబట్టి స్పూన్తో ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుందాము. ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా నూనెతో రెడీ చేసుకున్న వెల్లుల్లి కారానికి ఇంకా మనం అన్నంలో నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. నూనెతో తాలింపు లేకపోతే డైరెక్ట్గా మనం వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కారంతో తినొచ్చు. ఈ వెల్లుల్లి కారం ఈజీగా మనం 2 to 3 వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి కారం మిగిలితే కూడా ఏదైనా వేపుడులో కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి కారం రైస్లోకి, టిఫిన్స్లోకి, వేపుడు కూరల్లోకి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఈ కారంతో మనం రైస్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు చేసినప్పుడు లేదంటే నోటికి ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఈ ఎల్లిపాయ కారాన్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.